జడ్చర్ల బీజేపీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ ఎంఐఎం పై చికోటి ప్రవీణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏడు మజ్లిస్ సీట్ల కోసం సీఎం కేసీఆర్ ఆరాటపడుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారని విమర్శించారు. గజ్వేల్ వెళ్లి వచ్చిన తర్వాత తనపై కూడా రెండు కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు కాళ్ళ కిందికి వెళ్ళే సీఎం నడుతున్నాయి అలా ఏడు మందికి మన జాతీయ గీతం పూర్తిగా సారణికొస్తుందా అని చెప్పి సమావేశం చెప్తే తమ్ముడి ఎమ్మెల్యేలకు ఉందని అడుగుతున్నా. జై భారత్ మాతాకి జై అని చెప్తే తమ్ముడి ఎమ్మెల్యేలకు ఉందని అడుగుతున్నా. అటువంటి ఏడు సీట్ల కక్కుర్తి వాటి మన హిందువుల మనోభావాలను అందరినీ కూడా అమ్ముకుంటున్న వ్యక్తి ఈ బీఆర్ఎస్ కేసీఆర్. ఇక్కడ ఇంకో టికెట్ ఇవ్వలేదంట కాంగ్రెస్ వాళ్ళకి. వాడు ఒక మంది మార్గం తో గాంధీ భవన్ పై దాడికి వచ్చిండు. ఈ కొడుకులకు ముందే వేసి తాళం వేసుకుంటా. మరి బీజేపీ పార్టీలో ఎట్లుంటదా? బీజేపీ పార్టీలో ప్రతి ఒక్క కార్యకర్త నిబద్ధత కలిగిన సైనికుల యొక్క పనిచేస్తాడని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్క కార్యకర్త దేశం గురించి పనిచేస్తాడు, ధర్మం గురించి పనిచేస్తాడని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇవాళ దేవాలయ భూములు మరి అలా వైరల్ అవుతుంది న్యూస్, మరి అది ఎంత కరెక్ట్ ఉన్నా తెలియదు. మరి ఈ కాంగ్రెస్ నా కొడుకులు అన్న అంటారు వాళ్ళకి మెదడు రామ్లాండ్కి ఎదుగుతాను మెదడు కాళ్ళ కింద అరికాల కింద అరికాల కింద ఉంటది. ఇవాళ దేవాలయ భూములు వేలం చేసి మసీద్లకు అవెక్కిస్తారని చెప్పి అలా మొత్తం వైరల్ అవుతున్నాయి. మరి అది రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చిందంట. బిడ్డ రేవంత్ రెడ్డి అసలు స్టేట్మెంట్ నిజమైతే జనాలు ఉరికిచ్చి ఉరికిచ్చి కోరుకోవాలని చెప్పి హిందువుల జైలుకు సూరుకోను, హిందూ గుళ్ళ జైలుకు సూరుకోను. బీజేపీ ప్రభుత్వం బీజేపీ ముస్లిం సోదరులకు వ్యతిరేకత కాదు, క్రిస్టియన్ సోదరులకు కూడా వ్యతిరేకత కాదు. ఇవాళ ట్రిపుల్ తలాక్ చట్టాన్ని తెచ్చి మన ముస్లిం సోదరులు మళ్ళీ రక్షించిన పార్టీ ఏదన్నదంటే బీజేపీ పార్టీ. ఈ కపట ప్రేమ చూపిస్తారు, మరి మీరెందుకు వేయలేకపోయారు ఈ ట్రిపుల్ తలాక్ చట్టం అని నేను అడుగుతున్నా. ఇవాళ ఆర్టికల్ 370 రద్దు చేసే ఘనత ఏమన్నా ఉందంటే బీజేపీకే ఉంటది.